అసెంబ్లీ లాంచ్ లో వైఎస్ ఫోటో పెట్టడం కుదరదని తేల్చి చెప్పేసింది ఏపీ జనరల్ పర్సెస్ కమిటీ. అసెంబ్లీలో స్పీకర్ కోడలితో సమావేశమైన సభ్యుల్లో ఎక్కువ మంది వైఎస్ ఫోటోకు సానుకూలంగా స్పందించలేదు. అసెంబ్లీలో మాజీ స్పీకర్ల ఫోటోలు మాత్రమే ఉంటాయని టీడీపీ నేత కల్వ శ్రీనివాస్ అన్నారు. తాము వైఎస్ ఫోటో పెట్టేందుకు వ్యతిరేకమని కమిటీకి చెప్పినట్లు తెలిపారు. ఖచ్చితంగా స్పీకర్ గారు అన్ని రకాల జాగ్రత్తలతో శాసనసభను నడుపుతారని మేము ఆశిస్తా ఉన్నాం, నడపాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మెంబర్స్ లాంజ్లో స్పీకర్ల ఫోటోలు తప్ప వేరే వ్యక్తుల ఫోటోలు పెట్టద్దండి ఒక నిర్ణయం చెప్పాము స్పీకర్ గారికి. అది అక్కడితో ఎండ్. నెక్స్ట్, ఇప్పుడు మన దగ్గర మూడు ఫోటోలు ఉన్నాయి. ఒకటి టగుటూరి ప్రకాశం పంతులు గారిది, పొట్టి శ్రీరాములు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మూడు ఫోటోలు మన దగ్గర భద్రపరిచాం మనం. ఆ మూడు ఫోటోలు ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది, అంటే అక్కడ పెట్టరు కాబట్టి మనకున్నది కమిటీ హాల్లే. కమిటీ హాల్స్లో పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది జనరల్గా. ఆ కమిటీ హాళ్ళల్లో ప్రకాశం పంతులు గారు కానీ లేకపోతే పొట్టి శ్రీరాములు గారి చిత్రపటం పెట్టడానికి ఏం అభ్యంతరం ఉండదు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా పెట్టాలి అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఎంతమంది మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టాలి, ఎవరెవరి ఫోటోలు పెట్టాలనే అంశం మీద కూడా తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని, ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాలేదు,